నిరుద్యోగులకు హెచ్ఆర్ఏ నిలిపివేత. కార్మికుల్ని నాగర్నాథ్ ప్లాంట్ కి పంపే యత్నం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంఘాలు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్. మాధాపూర్ లో ఆక్రమణల తొలగింపు. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో కూల్చివేతలు. వారంపూడి అనుచరులకు షాక్. అనుమతులు లేని షాపుల కూల్చివేత. ప్రభుత్వ స్థలంలో నిర్మించారంటున్న అధికారులు. స్వామికి మహానైవేద్యం పూర్తి. ప్రసాదాల తయారీ కేంద్రాల్లో సంప్రోక్షణ. అన్ని దోషాలు తొలగుతాయన్న టీటీడీ. నారాయణ సంస్థల జోలికి వెళ్లలేదు. కార్యకర్తల్ని వేధిస్తే మూడింతల గిఫ్ట్ ఇస్తా. దసరా నుంచి నెల్లూరులోనే ఉంటానన్న అనిల్. మెదక్ జిల్లా గోమారంలో ఉద్రిక్తత. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ. ఎమ్మెల్యే సునీత ఇంటి ముందు రచ్చ. విజయవాడ ప్రభుత్వాసుపత్రి దగ్గర ఉద్రిక్తత. పసికందు మృతితో కుటుంబ సభ్యుల ఆందోళన. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. రైతులకు నీళ్లివ్వడం చేత కాదా? సర్కార్ నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయి. రుణమాఫీ ఏమైందన్న హరీష్ రావు. చిత్తూరు తచ్చూరు రోడ్డుపై వంటా వార్పు. సిబిఐ నారాయణ నిరసన. సర్వీస్ రోడ్డుకు వాల్ కట్టడంపై ఆందోళన. సచివాలయం ఎదుట మాజీ సర్పంచ్ల ఆందోళన. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్. వడ్డీలు భారమవుతున్నాయని ఆవేదన. సామినేనికి సోషల్ మీడియా సెగ. పార్టీ మార్పు ప్రకటనపై వ్యతిరేక పోస్టులు. ట్రోల్స్ పై చర్యలు తప్పవన్న ఉదయభాను. అరకు ఏజెన్సీలో సుడిగాలి బీభత్సం. భయాందోళనకు గురైన గిరిజనులు. గాల్లోకి ఎగజిమ్మిన నీళ్లు. మారేడుమిల్లి జలపాతంలో ముగ్గురి గల్లంతు. ఇద్దరి మృతదేహాలు లభ్యం. హర్దీప్ జాడ కోసం గాలింపు. జనగామలో మొక్కలు ధ్వంసం. నర్సరీని చెరబట్టిన కాంట్రాక్టర్. జేసీబీ బుల్డోజర్లతో వేటు. మెదక్లో కారు బీభత్సం. వాహనాలపైకి దూసుకెళ్లిన వైనం. ఒకరికి తీవ్ర గాయాలు. రెచ్చిపోతున్న దొంగలు. పొలాల దగ్గర మోటార్ల చోరీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కలకలం. బస్సులు ఆపాలంటూ విద్యార్థుల ధర్నా. నంద్యాల జిల్లా మల్లెం రోడ్డుపై రాస్తా రోకో. నిలిచిపోయిన రాకపోకలు. నిర్మల్లో మహారాష్ట్ర యువకుడి హల్చల్. ఆర్టీసీ బస్సునెత్తుకెళ్లిన గణేష్. వెంటాడి పట్టుకున్న సెక్యూరిటీ. హైదరాబాద్ లో రాత్రి కుండపోత వర్షం. జలమయమైన రహదారులు. భారీగా నిలిచిన వరద. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరమే. ఆ వీడియోలు డౌన్లోడ్ కూడా తప్పే. సుప్రీంకోర్టు కీలక తీర్పు.